చూసారు కదా మెడిటేషన్లో మెయిన్గా చెప్పాలంటే బాడీ అంతా స్ట్రైట్గా ఉంచి చూసారా మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట బ్రీతింగ్ మీద స్లోగా నోస్తో బ్రీతింగ్ చేస్తూ స్లోగా బ్రీత్అవుట్ చేయాలి ఐస్ క్లోజ్ చేయాలి రెడీ స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్అవుట్ చేయాలన్నమాట చూసారు కదా ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా చెప్పినట్లయితే మనం మైండ్ ఏంటంటే బాగా ఒక కాన్సన్ట్రేట్గా మనం చూడగలం అంటే ఒక ఇక్కడ మనం ఫోర్స్గా చేయకూడదండి మెల్లగా స్లోగా బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నాము శ్వాస మీద ధ్యాసించాలన్నమాట అనే విధంగా మౌత్ మెల్లగా అవుట్ చేస్తూ మన 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 ధ్యాస అంతా మన శ్వాసను ఉంచాలన్నమాట ఏ విధంగా మనం శ్వాస తీసుకుంటున్నాం ఏ విధంగా మనం శ్వాసను రిలీజ్ చేస్తున్నాం ఇలాంటిది మన మార్షల్ ఆర్ట్స్లో మెడిటేషన్ అనేది ఒక పార్ట్ అన్నమాట ఎందుకంటే మెయిన్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం కోసం ఇది ఒక ఉపయోగపడుతుంది కాబట్టి మెడిటేషన్ అనేది పర్ డే 2 to 5 minutes అనేది చేయడం జరుగుతుంది అన్నమాట చూసారు కదా మెల్లగా నో స్ట్రెయిన్ చేసి మెల్లగా అవుట్ చేసి మెయిన్గా చూసారా యా చూసారు కదండి మార్షల్ ఆర్ట్ మెయిన్గా ఫామ్స్ ఉంటాయండి ఆ ఫామ్స్ ఏంటంటే అంటే మనం చేసిన మూమెంట్స్ అన్నీ ఒక కలిపి ఒక పద్ధతిగా ఒక ఫామ్ లాగా చేస్తాం ఆ ఫామ్ ఎలా చల్లుతుంది చూసారు కదా మెయిన్గా చెప్పాలంటే స్టార్ట్ చూసారంటే మెయిన్గా యా చూసారా ఒక పవర్గా అనమాట ఒక మూమెంట్స్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉంచుకుంటూ ఒక లెవెల్గా చేయడం అనమాట యా స్టాప్ ఎస్ యా చూసారు కదండి ఇలా ఏంటంటే మనం క్రమ పద్ధతిగా అనమాట ఒక మూమెంట్స్ని మన బాడీ కాళ్ళు చేతులని ఒక క్రమ పద్ధతిగా యూజ్ చేస్తూ చేద్దాం యా నెక్స్ట్ చూసారు కదా ఈ ఫార్మ్స్ అండి యా ఇలాంటివన్నీ ఏంటంటే మెయిన్గా చూస్తుంటే స్పోర్ట్స్ పరంగానే కాకుండా ఈ అబ్బాయి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గెలిపోవడం జరిగింది మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్ అనేది ఇలా స్పోర్ట్స్ పరంగా వాళ్ళు డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ నేషనల్స్ కానీ ఇలా మన కంట్రీస్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేసి ఎన్నో ప్రైజ్లు గోల్డ్ మెడల్స్ కానీ గెలిచినారు అనమాట యా చూసారు కదా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొన్ని మూమెంట్స్ అనమాట మెయిన్గా చూసినట్లయితే యా పవర్గా అనమాట అంటే మన కాళ్ళని చేతులని పిల్లలకి మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకి అలవాటు చేయాలండి కొంచెం వాళ్ళని ఏంటంటే కొంచెం మొక్కై వంగండి మానే వంగని అన్నట్టుగా పిల్లల నుంచి వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పరంగా వాళ్ళని కొంచెం ధ్యాస అనేది మరణించగలిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు కష్టపడే చూస్తూ ఉంటుంది అనమాట అదేవిధంగా ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్ అలవాటుందండి మెయిన్గా చెప్పాలండి అంటే మెయిన్గా వాళ్ళకి ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే క్రమశిక్షణ మనం అలవాటు చేయగలుగుతామో ఇంకా వాళ్ళు లైఫ్లో ఎక్కడికైనా వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే ఒక లెవెల్గా ఒక పద్ధతిగా వాళ్ళని పెరగడం జరుగుతుంది యా ఫర్దర్గా కొన్ని కొన్ని మూమెంట్స్ అనమాట రెడీ చూసారు కదండి యా ఇది ఈ చిన్నపిల్లలు ఎవరైనా చేయొచ్చు నో ప్రాబ్లం కానీ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే కొన్ని క్లోజ్ కంబ్యాట్ అప్పటి వరకు మనం కొంచెం లాంగ్ కంబ్యాట్ చేయడం జరిగింది క్లోజ్ కంబ్యాట్లో ఏ విధంగా చేయాలి ఏ విధంగా అంటే పవర్గా క్లోజ్ వచ్చేది క్వశ్చన్ యా చూసి యా చూసారు కదా ఇలాంటి మూమెంట్స్ అనమాట అంటే మనం కొన్ని కొన్ని టెక్నిక్స్ మనం ఓన్గా ప్రాక్టీస్ చేయడం అనమాట అంటే మెయిన్గా ఆ టెక్నిక్స్ అన్నీ కలిపి ఇలాంటి ఫామ్గా చేసి మాస్టర్స్ ఏంటంటే మన మార్షల్ ఆర్ట్స్ గురువులు ఇలా చేయడం జరిగింది అనమాట వీటన్నిటి మనం ఒక కర్మ ప్రతిని ప్రాక్టీస్ చేయడం అనమాట చూసారు కదా ఇలాంటివి ప్రతిరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేసి సాధన చేయడం వల్ల వాళ్ళు మైండ్ ప్లస్ బాడీ అనేది ఒక పద్ధతిగా ఒక కంట్రోల్లో ఉంటుంది అనమాట చూసారు కదా ఎస్ ఇవన్నీ కూడా ఒక చాలా టెక్నిక్స్ అండి ఇవన్నీ ఇవి టెక్నిక్స్ అన్ని కలిపి చేయడం జరిగింది అనమాట వీటన్ని కొంచెం డిస్క్రిప్షన్ ఏంటంటే మనం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్ చూద్దాం యా ఎస్ చూసారు కదండి యా ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే జాయింట్ లాక్స్ కానివ్వండి అదేవిధంగా పవర్ఫుల్ మూమెంట్స్ కానివ్వండి పంచింగ్ కానివ్వండి ఒక క్రమ పద్ధతిగా చేస్తాం అనమాట సేమ్ దాన్ని చూసారా యా లెగ్స్ని హ్యాండ్స్ని ఉపయోగించుకుంటూ చేస్తాం యాస్
గుడ్. మెయిన్గా ఇంకొన్ని ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నాన్ క్లైన్ అనమాట, నాన్ క్లైన్ ప్లాన్ ఎలా చేయాలి? చూసారు కదండి, మెయిన్గా చెప్పాలంటే ఇంతవరకు మనం చాలా స్పీడ్ మూమెంట్ చేయాలి ఇవన్నీ చెప్పి, అంటే మెయిన్గా చెప్పాలంటే అవి ఒక రోజు రెండు రోజులు వచ్చాయి కదా అనమాట. వాళ్ళు నిరంతరం ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఒక రేంజ్ అనమాట, అంటే బెల్ట్స్ కూడా ఉంటుంది అనమాట, యెల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్ అని ఆ బెల్ట్స్ రేంజ్ మనం వెళ్ళడం జరుగుతుంది అనమాట. చూసారు కదండి, మెయిన్గా ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో కొన్ని కొన్ని రుగ్మతలు ఏంటంటే కొన్ని కొన్ని ఎక్సర్సైజ్ ద్వారా నైన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఆకు ప్రెజర్ ఆకు పంచడం చాలామంది విని ఉంటారు అనమాట. ఈ మార్షల్ ఆర్ట్ మెయిన్గా ఆకు ప్రెజర్ మీద ఆధారపడిందండి. మెయిన్గా ఇక్కడ మనం చేసేటప్పుడే చూసారా, ఒక ఫింగర్ పుషప్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదేవిధంగా క్లాప్ పుషప్స్ కానివ్వండి, అదేవిధంగా ఫిస్ట్ పుషప్స్ కానివ్వండి, ఇలాంటి వల్ల మనకి తెలియన చాలా ఉపయోగాలు ఉన్నాయి అనమాట. మెయిన్గా చూసినట్లయితే ఈరోజు ఫింగర్ పుషప్స్, ఫింగర్స్తో మనం చేస్తాం. ఫింగర్స్ చూసారు కదా, ఫింగర్స్ పైన లెగ్స్ బ్యాక్ వన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. యస్, చూసారు కదండి, ఇక్కడ మనం ఫింగర్ పుషప్ చేసేటప్పుడు ఫింగర్స్ అని ఎలా ఉంచాలన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఉండండి, ఫింగర్ పాయింట్స్ ఉండే అనమాట. ఫింగర్ పాయింట్స్ దగ్గర ఏంటంటే మనకి బాడీలో సంబంధించిన రకరకాల మెయిన్ పాయింట్స్ సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మనం ప్రెస్ చేసి చూసారు కదా, కిందకి వెళ్ళేటప్పుడు మనం నోట్స్ ఏం చేసి వచ్చేయాలన్నమాట, పైకి వచ్చి బ్రీత్ అవుట్ చేసి వచ్చేస్తాం మౌత్తో. ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇప్పుడు చాలామంది చిన్న పిల్లలు కూడా చూసినట్లయితే చాలా ఐ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు అద్దాలు పెట్టుకుని చూడడం, ప్రతి ఒక్కటి ఏంటంటే వాళ్ళు సపోర్ట్ అండ్ లవ్ అయిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అవ్వడం, అంటే మెయిన్గా చూసినట్టు చిన్న చిన్నవే చూడడానికి ఇవి చాలా చిన్నవి కానీ పెద్ద సమస్యలు అండి. ఇవి ఎందుకని వస్తుందండి, చిన్న వయసులో ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఫిజికల్గా అంటే నేటి కాలంలో చాలా మనం మారిపోతుంది అనమాట. ఒకరి నుంచి ఒకరు పేరెంట్స్ వాళ్ళ ద్వారా నుంచి వీళ్ళు అలవడుతుంది అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ అనేది వాళ్ళ పేరెంట్స్కి అది ఎవరికి లేదు, వాళ్ళ వాళ్ళ పుట్టే పిల్లలు కూడా అసలు ఫిట్నెస్ అనేది ఉండదు అనమాట. కాబట్టి నేటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలు అందరికి ఫిట్నెస్ అనేది అవసరం అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కళ్ళకి సరి కనిపించకపోవడం, వాళ్ళు గ్లాసులు ఇవ్వడం, లెన్స్ ఇవన్నీ ఏంటంటే మెయిన్గా పోగొట్టాలంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్ అంటే ఫింగర్ పుషప్స్ కానివ్వండి, ఇలా ఫిజికల్ యాక్టివిటీ పంచెస్ కానివ్వండి, కిక్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు కొంచెం పెరుగుతుంది అనమాట సైడ్ కానివ్వండి. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్గా రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకో విధంగా ఏంటంటే వాళ్ళు సరైన పద్ధతిగా ఫుడ్ తీసుకోవడం కానివ్వండి, సరైన విటమిన్స్ సంబంధించిన ఫుడ్ తీసుకోవడం. అంటే మెయిన్గా మార్షల్ ఆర్ట్స్లో ఒకటి అనుకుంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కదండి. ఇక్కడ నేను ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ పరంగానే డైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. డైట్ కూడా అంటే వాళ్ళు ఏ విధంగా తినాలి, ఎప్పుడు తినాలి, ఏ వయసు వాళ్ళు ఎంత తినాలి, ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ క్లైమేట్లో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూసినట్లయితే చాలామంది రకరకాలుగా నాకు చెప్తుంటారు, సార్ మాకు బాగా ఆకలి వేస్తుంది, మేము ఎక్కువ తింటుంటాం కానీ ఫిజికల్గా చేయలేము, వాళ్ళు లావు అయిపోతుంటారు. అదేవిధంగా ఇంకొందరు ఉంటారు, ఎంత తిన్నా నేను లావు కానండి, నేను ఏ విధంగా లావు అవ్వాలి అని అడుగుతున్నాను. సమస్యలు అనమాట, అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ తగ్గట్టు, వాళ్ళ ఏజ్ తగ్గట్టు, వాళ్ళ హైట్ తగ్గట్టు, వాళ్ళు ఎంత వెయిట్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. మెయిన్గా చెప్పినట్టయితే నేను ఇలాంటి వేరే ఇతర దేశాల్లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను, చైనా, జపాన్, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక, ఈ కంట్రీస్ వాళ్ళందరూ ఏంటంటే మెయిన్గా వాళ్ళు ఫోకస్ అంతా వచ్చి వాళ్ళు ఫిజికల్ పైన ఉంటుంది, ఫిజికల్గా మెంటల్గా ఉంటుంది అనమాట. అంటే మన క్లైమేట్ తగ్గట్టు, మన కంట్రీ తగ్గట్టు, మన సీజన్ తగ్గట్టు, మనం ఏ ఫుడ్కి తీసుకోవాలంటే మనకు మనకు సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సేమ్ అదే విధంగా క్లాప్ పుషప్స్ అనమాట, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఏజ్ తగ్గట్టు వాళ్ళు మటు కొందరు మటుకే చేయగలిగారు, అందరూ చేయకూడదండి. యా, స్లోలీ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్
యా చూసారు కదండి ఈ ఎపిసోడ్లు మనం ఏంటంటే కొన్ని హెల్త్ బెనిఫిట్స్, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కొన్ని టెక్నిక్స్, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కొన్ని బాంబ్స్ వెపన్స్ అదే డమ్మీతో నేర్చుకోవడం జరిగింది అనమాట. రిమైనింగ్ కొన్ని ఎక్సర్సైజ్ ఇంకా చాలా ఉన్నాయండి. అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇదే ఎపిసోడ్ని మన హెల్త్ షోని ఫాలో అవుతున్నారంటే మీరు హెల్త్ బెనిఫిట్స్ సంబంధించిన ఎన్నో టెక్నిక్స్ కానివ్వండి, ఎన్నో రహస్యాలు మీరు తెలుసుకోగలుగుతారు అనమాట. కాబట్టి ఏంటంటే మీరు కూడా కొన్ని చేయగలిగిన కొన్ని చేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి అందరికీ కూడా. నేనేంటంటే ఈ యాక్ట్ ఛానల్ ఒక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈ హెల్త్ షో వల్ల అందరిలో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి షోస్ చేయడం చాలా గొప్ప విషయం అండి. అదేవిధంగా ఈరోజుతో ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాను. మిగతా నెక్స్ట్ ఎపిసోడ్. ధన్యవాదాలు.